నా మీద అటాక్ చేసి మేఘాన్ని ఎత్తుకుపోవడానికి ప్లాన్ చేశాడా? పొరపాటైంది. నా జోలికి రావద్దన్నాను. మీ ఇంటికొచ్చి మరీ చాలా క్లియర్గా చెప్పాను. అంతా చెప్పాక అటాక్ ప్లాన్ చేశారు. ఇరవై మంది గుండాలు, వెపన్లు, హాస్పిటల్ దారిలో కాపు కాయడాలు, చాలా పెద్ద ప్లాన్ వేశారు. ఏమనుకున్నారు? నాకు తెలియదనుకున్నారా? నన్ను అటాక్ చేయడం అంత తేలిక అనుకున్నారా? చెప్పాను కదా నన్ను తక్కువ అంచనా వేయొద్దని. మీ ప్లాన్ నాకెప్పుడో తెలిసిపోయింది. ఈ నాటకాలు వద్దురా, కామ్గా ఉండండి అని ఆ రోజే మీకు చెప్దామనుకున్నాను. కానీ మాటలతో పని కావడం లేదు. నా జోలికి రాకూడదన్న విషయం మీకు శాశ్వతంగా ఏ కన్ఫ్యూజన్ లేకుండా అర్థం కావడం లేదు. అందుకే నా మీద వేలు పడేలోగా ప్రతాప్ని. పెద్ద పొరపాటు జరిగిపోయింది. అసలు ప్రతాప్ ఇలా ప్లాన్ చేస్తున్నాడని నాకు తెలీదు. తెలిస్తే నేను ఆపేవాణ్ణి. నిజం, నా కొడుకు తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. నువ్వేం చెయ్యమన్నా చేస్తాను. ప్రతాప్తో కూడా క్షమాపణలు చెప్పిస్తాను. నువ్వు తనకు హాని చేయకు. విడిచిపెట్టి ప్రసక్తే లేదు. తేలిక ఎలా వదిలిపెడతాను? నా ప్రాణాలు తీయబోయాడు కదా, అనుభవించాల్సిందే. అంత మాటానికి మహిత, ప్రతాప్ నిన్ను చంపాలనుకోలేదు. మేఘను తీసుకొచ్చేయాలనుకున్నాడు. అంతే, ఈ ఒక్కసారికి క్షమించేసేయి.